వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1261 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సుమిత్ర ముకుంద్ కోసం పాలు కాగపెట్టి నేను నీ కోసం వచ్చేసాను, ఏం చేస్తున్నావు అంటూ ఆమె పిల్లవాడి కోసం చూడగా అక్కడ పిల్లవాడు కనిపించడు. వెంటనే అలా గిరిజ గదిలోనికి పరిగెత్తుకొని వెళ్ళి చూస్తుంది. ఆమె కూడా కనిపించకపోవడంతో, అంటే ఒకవేళ అక్కగాని తీసుకొని వెళ్ళిందా ఏమిటి అని ఆందోళన పడిపోతూ అలా అమాంతం పరిగెడుతూ బయటికి వెళ్తుంది అరుస్తూ. వెంటనే అలా మగవారు ఇద్దరు ఏమైంది అనగా ముకుంద్ కనిపించడం లేదు అని చెప్పి పెద్దగా ఏడుస్తూ, నా ముకుంద్ ఎలా వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అనగా, వెంటనే వాళ్ళిద్దరూ, అతను అసలు బయటకు ఎలా వెళ్ళగలుగుతాడు, అయ్యో భగవంతురా అసలు ఏం జరుగుతుంది మా కుటుంబానికి, రోజు రోజుకి సమస్యలు పెరుగుతూ పోతున్నాయి, చిన్నపిల్లవాడు అసలు వాడు బయటికి ఎలా వెళ్ళగలుగుతాడు, వాడిని ఎవరైనా పట్టుకొని తీసుకొని వెళ్తే తప్ప అని అలా ముగ్గురు మూడు వైపులా వెతకడానికని అలా బయలుదేరుతారు. మార్గం మధ్యలో కనిపించే ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లవాడు, బందాడే పిల్లవాడు, మీకేమైనా కనిపించాడా, మీకు ఎవరైనా తీసుకొని వెళ్ళడం కనిపించిందా అని ఇలా ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. ఎవరు చూడలేదని సమాధానం చెప్తారు. కొంత దూరం వెళ్ళేసరికి సాయి నడుచుకొని వెళ్ళడం కనిపిస్తుంది సుమిత్రాకి. వెంటనే ఆమె, సాయి మీకు తెలుసా పిల్లవాడు కనిపించడం లేదు, నాకు చాలా ఆందోళనగా ఉంది అని బాధగా ఏడుస్తూ, దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతూ అడుగుతుంది. వెంటనే సాయి అలా మౌనంగా ఉండగా, బాయిజాక్క చెప్పింది మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారని, ఇప్పుడు నాకు కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలరు, దయచేసి సహాయం చేయండి సాయి, నాకు మీరు మాత్రమే ఇప్పుడు అండా, నాకు నా బిడ్డ కావాలి అని ఏడుస్తూ అడగగా, వెంటనే సాయి నాతో పాటు రా అని అలా తీసుకొని బయలుదేరుతారు. వెంటనే ఆమె, సాయి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, అసలు మీరు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అనగా, వెంటనే సాయి శబ్దం చేయవద్దు, జాగ్రత్తగా నిశ్శబ్దంగా కేవలం శబ్దం మాత్రమే వినే ప్రయత్నం చేయి అని అలా సాయి చెప్పగా ఆమె అలా కొంత సమయం వరకు పరీక్షగా చూస్తుంది. ఇంతలో కొంత దూరంలో అలా గిరిజ బిడ్డని ఒక చెట్టు కింద కూర్చోపెట్టుకొని అలా పిల్లవాడితో నెమ్మదిగా మాట్లాడి ఆడించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు అలా మగవారు ఇద్దరు కూడా గ్రామం అంతా తిరిగి తిరిగి అక్కడికి చేరుకుంటారు. ఇంతలో సుమిత్ర ఒక్కసారిగా ముకుందుని అలా గిరిజ ఆడించడాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. వెంటనే అక్కడికి చేరుకునేసరికి ఆమె, గోపాల్ అసలు తల్లి నేను, నీవు నన్ను అమ్మా అని పిలువు, అమ్మా అని పిలువు అని చెప్పి అలా ఆమె పిల్లవాడితో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే సుమిత్ర, అక్క వాడు గోపాల్ కాదు నా ముకుంద్, మర్చిపోయావా అనగా, వెంటనే ఆమె చాలా ఆవేశంగా, చూడు వీడు మొదట గోపాల్, ఆ తర్వాతనే నీ ముకుంద్ అయ్యాడు, మొదట నాకు వీడి మీద హక్కు ఉంది, తర్వాతనే నీకు ముకుంద్ అయ్యి హక్కుగా మార్చుకునే ప్రయత్నం చేశావు, ఇప్పుడు వీడు నా పిల్లవాడు, నేను వీడి తల్లిని, వీడిని నవమాసాలు మోసి కన్నాను, వీడి మీద హక్కు నాకు మాత్రమే ఉంటుంది, కాబట్టి నేను వీడిని ఇప్పటి నుంచి నాతో పాటే ఉంచుకోవాలనుకుంటున్నాను, ఎవరికి ఇవ్వాలనుకోవడం లేదు అని చెప్పి చాలా ఆవేశంగా ఆమె మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సుమిత్ర ఒక్కసారిగా కుప్పకూలి కింద పడబోగా వెంటనే భర్త పట్టుకుంటారు. ఇంతలో కొంత సమయానికి ఆమెని భర్త నెమ్మదిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వెంటనే సుమిత్ర కోలుకొని అలా ఒక్కసారిగా ఆమె పైకి లేచి, విన్నారా ఇప్పుడు ఆమె ఏమంటుందో అనగా, అతను చూడు ఒక తల్లిగా ఆమె బాధపడడంలో కూడా న్యాయం ఉంది, దయచేసి నీవు పరిస్థితి అర్థం చేసుకో సుమిత్ర, బదిర చాలా దిగులు పడుతున్నారు, ఆమె మనసు గాయమైంది, ఇద్దరు పిల్లలు దూరం అవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు, ప్రస్తుతం కొంత సమయం ఇవ్వు ఆమెకు కూడా అనగా, వెంటనే ఆమె ఏమాత్రం వినకుండా అలా గిరిజా చేతిలో ఉన్న బిడ్డని చేతులనికి లాక్కొని, వీడు నా పిల్లవాడు అని ఆమెను ఒక్కసారిగా నెట్టేసి అక్కడి నుంచి పిల్లవాడిని తీసుకొని అక్కడి నుంచి ఆమె పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో భర్త అలా ఒక్కసారిగా ఆమెని నెమ్మదిగా ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఆమె చాలా బాధపడిపోతూ, శ్యామ్ కనిపించడం లేదు, గోపాల్ దూరం అయిపోయాడు, కంటి ఎదురుగా ఉండి నేను వాడితో ఆడుకోలేని దుస్థితికి వచ్చాను అని ఏడుస్తూ ఉండిపోతుంది. సుమిత్ర ఒక్కసారిగా ఇంటికి పరిగెడుతూ వెళ్ళి పిల్లవాడిని అలా గదిలో లోపలికి ఉంచి, ఈడు నా కుమారుడు అని అలా అభిప్రాయపడుతూ ఉంటుంది. ఒకసారిగా అలా గిరిజ పరిగెట్టుకుంటూ తన బిడ్డను తీసుకోవాలని వెళ్ళబోతూ ఉండగా వెంటనే భర్త ఆపి, నీకేమైనా మతి భ్రమించిందా, ఏం చేస్తున్నావో అర్థమవుతున్నావా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనగా, వెంటనే ఆమె, నేను ఏం చేశాను,
ఒక తల్లిగా నా బిడ్డని నేను తీసుకోవాలనుకుంటున్నాను, నేనేమి దొంగలించలేదు, నేను నా బిడ్డని తీసుకోవాలి అనుకుంటున్నాను అనగా వెంటనే అతను, చూడు ఇప్పుడు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, నీవు బిడ్డను ముందుగానే ఇవ్వకముందు ఆలోచించుకొని ఉండాల్సింది అనగా, ఆమె, నాది పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు నేను తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, మీరు ఏ శిక్ష అయినా విధించండి, ఇప్పుడు మాత్రం నా బిడ్డ నాకు తిరిగి కావాలి, నా గోపాలుణ్ణి నాకు తిరిగి ఇప్పించండి, దయచేసి మీరు నాకు ఎలాగైనా ఆ బిడ్డని తీసుకురండి, నేను ఇంకా ఉండలేకపోతున్నాను. మరిది గారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు, కానీ సుమిత్ర పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు, నా కుమారుని నాకు ఇవ్వడం లేదు, ఏది ఏమైనా కాడా నా బిడ్డ నాకు కావాల్సిందే అని మొరపెట్టి ఆమె ఏడుస్తూ ఉంటుంది. వెంటనే భర్త, దయచేసి దమాయించుకో, కొంచెం ఓపిక పట్టు అని అలా ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంతలో మరోవైపు సోమేశ్వర్, సుమిత్ర సుమిత్ర అంటూ ఆమె దగ్గరికి వెళ్ళగా ఆమె అలా తలుపు తెరిచి లోపలికి రాణిస్తుంది. వెంటనే అతను, చూడు పరిస్థితిని అర్థం చేసుకో, వదిన ఇద్దరు పిల్లలు దూరం అవడంతో ఆమె మనసు బాగా గాయమైంది, దయచేసి ఇప్పుడు మనకి ఆమె అండగా ఉంది కాబట్టి మనం కూడా ఈ కఠిన సమయంలో ఆమెకి అండగా ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే, సుమిత్ర చూడండి నేను నా బిడ్డ లేకుండా ఉండలేను, ఒప్పుకుంటాను, ఆమెనే నాకు ఈ బిడ్డని ప్రసాదించింది, కానీ ఇప్పుడు తిరిగి తీసుకుంటా అంటే మాత్రం నేను ఒప్పుకోను, వీడు నా కన్నబిడ్డ కాకపోవచ్చు కానీ వీడికి నేను అన్ని విధాలుగా దగ్గరైపోయాను, వీడు లేకుండా ఇప్పుడు నేను ఉండలేను, ఆమె కోసం నా జీవితం అయినా త్యాగం చేస్తాను, నేను చావడానికైనా సిద్ధపడతాను, కానీ వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోలేను అనగా వెంటనే భర్త, దయచేసి నేను చెప్పేది విను, శ్యామ్ దొరికే వరకైనా కనీసం పిల్లవాడిని వారికి దగ్గరగా ఉండనివ్వు అనగా వెంటనే ఆమె, లేదు లేదు, కొంచెం సమయం దగ్గరగా ఉంటేనే ఆమె పిల్లవాడు కావాలనుకుంటుంది, ఇప్పుడు ఈమె పిల్లవాడిని దగ్గర చేసుకుందంటే వీడిని ఇక నాకు ఇవ్వబోదు, నేను 5 సంవత్సరాలుగా పడిన బాధకి నాకు దక్కిన ప్రతిఫలం వీడు కాబట్టి వీడు లేకుండా నేను జీవించలేను అని చెప్పి బాధపడిపోతూ, నా కుమారుడు నాకే కావాలి, ఏది ఏమైనా కూడా నేను వీడికి దూరంగా ఉండలేను, వీడిని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అమాంతం అలా ఏడుస్తూ ఉండిపోతుంది. మరోవైపు సాయి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి కాగితపు పూలు చెట్టు దగ్గర ఒక వస్త్రం అలా చెట్టు మీద ఉంటుంది. వెంటనే సాయి దాన్ని తీసి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో గిరిజ ఇంటి వద్దకు చేరుకుని, సుమిత్ర సుమిత్ర అని కఠినంగా పిలుస్తూ, నా గోపాల ఎక్కడ అనగా వెంటనే ఆమె, ఇప్పుడు గోపాల ఎవరు, అసలు నా గోపాలని ఎవరో కూడా తెలియదు, నా కుమారుడు పేరు ముకింద్, ఇప్పుడు అతను నిద్రపోతున్నాడు అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా, వాడు మొదట నా గోపాల్, ఆ తర్వాత నీకు ముకుంద్ అయ్యాడని ఇందాక చెప్పాను కదా, నేను వాడిని తీసుకోవాలనుకుంటున్నాను అనగా, ఇంతలో ఆమె చేతులు అడ్డుపెట్టి, క్షమించండి అక్క, నేను చెప్తున్నాను కదా, నేను మిమ్మల్ని ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వబోను, నా ముకుంద్ నాకు మాత్రమే సొంతం, నేను నా బిడ్డని ఎవరిని ముట్టుకోనివ్వను, దయచేసి నేను వాడికి బాగా దగ్గరైపోయాను, నేను మీరు ఇచ్చిన విధంగానే వాడిని దత్తక తీసుకున్నాను, ఇప్పుడు వాడు నా బిడ్డ, ఇప్పుడు మరలా మీరు వాడిని తిరిగి ఇవ్వమని అడగడం సరియైన పద్ధతి కాదు, మన ఇద్దరు మాట్లాడుకునే పిల్లని ఇలా పంచుకున్నాము, ఇప్పుడు మరలా వాడిని తీసుకోవాలని మీరు అభిప్రాయపడుతున్నారు, ఇది ఏమాత్రం న్యాయం కాదు, ఒక తల్లిగా ఇప్పుడు నా మనసు కూడా బాధపడుతుంది, దయచేసి ఇప్పుడు నా దగ్గర నుంచి మాత్రం వాడిని తీసుకునే ప్రయత్నం చేయవద్దు, ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకున్నట్టయితే నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని ఆమె చాలా కఠినంగా మాట్లాడుతుంది. వెంటనే గిరిజ కూడా చాలా ఆవేశంగా, నేను కూడా నా బిడ్డని దూరం చేసుకోవాలనుకోవడం లేదు, ఆ రోజు నీ బాధ చూడలేక నిన్ను సంతోషపెట్టడం కోసం ఇలా నేను నీకు సహాయం చేశాను, అటువంటి దానికి ఇప్పుడు నీవు ఈ విధంగా నాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తావా అని కోపంగా మాట్లాడి, నేను కూడా కోర్టులో తెచ్చుకుంటాను, నా బిడ్డని నేను దక్కించుకోవాలనుకుంటున్నాను, వాడి మీద నాకే హక్కు ఉంటుంది, 9 నెలలు మోసి కన్నాను కాబట్టి నాకంటే నీకు ఎటువంటి హక్కు ఉండదు అని కోపంగా అంటారు. ఇంతలో ఈ 2 మాటలు వాళ్ళ మధ్య వాగ్వాదం ఎక్కువగా అయిపోతుంది, ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. వెంటనే సోమేశ్వర్, సుమిత్ర దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో, నీకు పరిస్థితి బాగలేనప్పుడు మతిస్థిమితం లేనప్పుడు వదిన అండగా ఉన్నారు, అటువంటి ఆమెకి నీవు ఇలా అన్యాయం చేయడం సరైనది కాదు, ఆమె నీకంటే పెద్దది, నీకు ఎన్నో విధాలుగా సహాయం చేసి అండగా ఉండింది, అటువంటి ఆమెకి ఇప్పుడు నీవు ఇలా మాట్లాడుతూ అవమానించే ప్రయత్నం చేస్తావా అని అంటారు. వెంటనే ఆమె, నేను కూడా ఒక తల్లినేనండి, ఇప్పుడు తల్లి స్థానంలో ఉండి నేను నా బిడ్డను వదులుకోవాలనుకోవడం లేదు, కావాలంటే నా జీవితం త్యాగం చేస్తానంటున్నాను కదా, దయచేసి
నేను మాత్రం ఆ పిల్లవాడి కోసం దేవునితో అయినా ఇప్పుడు పోరాడటానికి సిద్ధపడతాను అనగా, వెంటనే, అలా గిరిజ, నీవు సరిగ్గా చెప్పావు. బిడ్డ కోసం తల్లి ఎవరితో అయినా పోరాడగలుగుతుంది, అది ఆ భగవంతునితో అయినా కూడా. నేను కూడా కష్టపడి కన్నాను కాబట్టి నా బిడ్డను నేనే దక్కించుకోవాలనుకుంటున్నాను. గోపాల్ యొక్క తల్లిని నేను కాబట్టి వాడి మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. నా బిడ్డను తిరిగి తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ విషయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నీవు చెప్పినట్టుగా నేను మాత్రం ఆ కోర్టుకి వెళ్ళైనా నా బిడ్డని నాకు దక్కించుకుంటాను అనక, వెంటనే, సుమిత్ర, నేను ఆఖరు ఊపిరితో బతికి ఉన్నంత వరకు నా బిడ్డని ఎవరికి ఇవ్వబోను, ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోబోను అని అలా కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇద్దరు వారి వారి భర్తలకి దయచేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, వెంటనే ఒక లాయర్ని సంప్రదించండి, మేము మా బిడ్డని ఎవరికి దక్కుతారు అనేది విషయం తేల్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అలా కఠినంగా వ్యవహరిస్తారు. తర్వాత ఇద్దరు ఎవరిపాటికి వారు వారి గదుల్లోనికి వెళ్ళిపోతారు. ఇంతలో మగవారు ఇద్దరు ఏం చేయాలో అర్థం కాక, ఏం చేద్దాం అన్నయ్య అని అడగగా, వెంటనే విశ్వనాథ్, బాయిజాక చెప్పారు, అన్ని వైపులా దారులు మూసుకుపోయినప్పుడు కేవలం ఒకటే ఒక మార్గం ఉంది, అది సాయి మాత్రమే అని. మనం సాయి దగ్గరికి వెళ్దాము, సాయియే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు అనగా, వాళ్ళు ద్వారకామాయి వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితిని, ఈ యొక్క దాన్ని ఎలా పరీక్షించాలో కూడా తెలియడం లేదు. నా భార్యలు ఇద్దరు వారి పిల్లవాడిని వారికే దక్కించుకోవాలని, నాకు దక్కుతాడు నాకు దక్కుతాడు అని ఇద్దరు తిట్టుకుంటున్నారు. వాళ్ళ ఇద్దరిని ఎలా ఆపాలనేది కూడా తెలియడం లేదు. దయచేసి మాకు సహాయం చేయండి, మీరే ఇప్పుడు రక్షించగలరు అనగా, వెంటనే, సాయి, ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కుటుంబ సమస్య అనేది నాలుగు గోళ్ల మధ్య మాత్రమే పరిష్కారం అవ్వాల్సి ఉంటుంది. అది నలుగురిలోనికి వెళ్తే ఖచ్చితంగా బంధాల మధ్య విభేదాలు పెట్టి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని నలుగురిలోనికి తీసుకురాకపోవడమే మంచిది అనగా, వెంటనే, అలా విశ్వనాథ్, సోమేశ్వర్ ఇద్దరు మాకు కలిసే ఉండాలని ఉంది, కానీ మా భార్యలు ఆ బిడ్డ కోసం ఏదైతే పోట్లాట కొట్లాట పెట్టుకుంటున్నారో దానివల్ల మా మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కోర్టుకు వెళ్ళాలంటున్నారు, వారిని ఎలా ఒప్పించాలి ఎలా వెనక్కి తగ్గించాలి అనేది తెలియడం లేదు. వాళ్ళు ఎవరి మాట వినడానికి కూడా సిద్ధపడడం లేదు. ఈరోజు ఇద్దరు మాది మాది అని ఆ పిల్లవాడి కోసం కొట్లాడటం మొదలు పెట్టారు. దయచేసి మీరే నిర్ణయిస్తే బాగుంటుంది సాయి అనగా, వెంటనే, సాయి, నేనెవరిని నిర్ణయించడానికి? ఇప్పుడు సమస్య ఎవరి చేతుల్లో ఉండదు, వారు మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుంది అని నమ్మకం లేదు అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాక అలా ఆందోళన పడుతూ ఒకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే, సాయి, చూడండి, మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు, సమయానుసారం అంతా మంచి జరుగుతుంది. రేపటికి పరిస్థితులు కొంచెం తారుమారు అవుతాయి, ఖచ్చితంగా మీరు అధైర్యపడకుండా ఉండండి అని చెబుతూ ఉంటారు. ఇంతలో ఈ సమాచారాన్ని చిన్నవాడైన పంత కులకర్ణి సర్కార్ గారికి తెలియపరచగా, వెంటనే కులకర్ణి సర్కార్, హరివోం హరివోం, పరిస్థితులు చే దాటిపోయాయి, వాళ్ళ మధ్య మనస్పర్ధలు విభేదాలు మొదలయ్యాయి, ఒక కుటుంబంలో ఇప్పటివరకు కలిసి ఉన్న అన్నదమ్ముళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేసాయి, వాళ్ళు ఇప్పుడు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, ఆ ఫకీరు కూడా ఈ యొక్క సమస్యకి పరిష్కార మార్గం చూపలేకపోయారు, హరివోం హరివోం, ఇక నిర్ణయం నా చేతిలోనికి వచ్చేస్తుంది కొద్ది గంటల్లో, చూస్తూ ఉండు. వాళ్ళు ఆ రోజు ఈ ఇంటికి వచ్చి కఠినంగా మాట్లాడారు, మరలా ఈ గ్రామ అధికారైన నా దగ్గరికి రావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి, ఆ ఫకీరు మాటలు వింటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఇప్పటికీ వారికి అర్థమై ఉంటుంది అని అలా సంతోషపడుతూ మాట్లాడతాడు. ఇంతలో ఈ మాటలు తేజ్వని విని, మామాజీ, నిజంగానే మిమ్మల్ని పొగడాలనిపిస్తుంది నాకు, మొదటిసారి, మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో దాన్ని పూర్తి చేసేసారన్నమాట అనగా, వెంటనే అలా అతను నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో తేజ్వి, చూడండి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు అయితే వచ్చాయి, కానీ ఆ ఫకీరు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని అభిప్రాయపడతాడు. ఆ ఫకీర్ని ఇప్పటిదాకా ఎవ్వరూ ఓడించగలిగిన వారు లేరు అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, చూడు, ఇప్పటికే నేను ఈ చదరంగ మాటని ఎంతోమందికి నేర్పించాను, ఎన్నోసార్లు గెలిచాను, ఈసారి ఆ ఫకీర్ మీద కూడా జీవిత విషయంలో బాగా గమనిస్తాను, నేను ఈ చదరంగం ఆట ఆడేటప్పుడు 7
వ్యక్తులు ముందుగానే ఆలోచించి ఆట జాగ్రత్తగా ఆడి గెలవడం నాకు అలవాటు. అదేవిధంగా ఈసారి ఆ ఫకీర్ విషయంలో కూడా జాగ్రత్తగా నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. తద్వారా ఈ కుటుంబ సమస్య అనేది నా దగ్గరికి వచ్చి చేరుతుంది. అప్పుడు వారికి ఖచ్చితంగా నేను గుణపాఠం నేర్పిస్తాను. అనగా వెంటనే తేజ్వి, ఈసారి నా సహాయం మీకు అవసరం అవుతుంది అనిపిస్తుంది, మీరు అడిగితే ఏది చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అని తేజ్వని చెబుతూ, తప్పకుండా మీరు అడుగుతారనుకుంటున్నా అనగా వెంటనే కులకర్ణి సర్కార్, నాకు నీ అవసరం ఏముంటుంది, అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగా వెంటనే తేజ్వి, తప్పకుండా ఉంటుంది, ఈ గ్రామంలో అన్ని విషయాలు మీకు తెలిసిన దానికంటే ముందుగానే సంధ్య నా చెవిని పడవేస్తుంది, కాబట్టి ఈసారి మీరు అవకాశం చేజారిపోకుండా ఆ ఫకీర్కి గట్టిగా గుణపాఠం నేర్పించాలి అంటే తప్పకుండా నా యొక్క సహాయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఏం చేయమంటారో చెప్పండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ కేవలం ఆమెకు మాత్రమే వినిపించే విధంగా చెబుతారు, ఈసారి మనం జాగ్రత్తగా ఆచితూచి ఇద్దరం కలిసి అడుగులు వేశాము అంటే అవకాశం మన చేతుల్లోనికి దక్కుతుంది, ఆ కుటుంబాన్ని మనం చేజిక్కించుకోవచ్చు, వారికి గట్టిగా గుణపాఠం నేర్పచ్చు, ఆ ఫకీర్ని ఒక కుటుంబం కాదనేలాగా చేశాము అంటే ఆ తర్వాత ఒక్కొక్క కుటుంబంకి ఆ ఫకీర్ దూరం అయిపోవడం ఖాయం, హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటారు. మరోవైపు ఆ ముసలి మహిళ శ్యామ్కి భోజనం తినిపిస్తూ, చూడు నాయన చాలా రోజులైపోయింది నీవు అనారోగ్యంతో బాధపడిపోతూ, ఇన్ని రోజుల తర్వాత నీవు కోలుకోగలిగావు, నీవు షిరిడీ వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీవు తప్పకుండా షిరిడీ వెళ్దువు గాని అనగా వెంటనే పిల్లవాడు, కానీ ఎప్పుడు షిరిడీ వెళ్దాం నానమ్మ అని అడుగుతాడు. ఇంతలో ఆమె, చూడయ్యా నేను ముసలిదాన్ని, ఉన్న పలంగా అంత దూరం ప్రయాణం చేయలేను, అదికాక అంత డబ్బులు కూడా నేను కట్టి ప్రయాణం చేసేంత ఓపిక లేదు, కాబట్టి తప్పకుండా మొదట నీవు వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు డబ్బుని నేను ఏర్పాటు చేస్తాను అనగా వెంటనే పిల్లవాడు, నేను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను, నాకు ముందుగానే సాయి చెప్పారు, ఆ రుద్రాక్షని దూరం చేసుకోకుండా ఉండి ఉంటే ఇలా తల్లిదండ్రులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, సాయి మరీ మరీ చెప్పారు, ఆ రుద్రాక్ష పోతే నేను పిల్లవాడిని దూరం అయిపోతానని అని బాధగా ఏడుస్తూ, ఇప్పుడు ఆ యొక్క రుద్రాక్ష దొరికితే తప్పకుండా నేను నా కుటుంబానికి దగ్గరైపోతాను, అది ఎక్కడ పోయింది ఏమిటి అనేది నాకు తెలియడం లేదు అని ఏడుస్తూ అంటారు. వెంటనే ఆమె, అసలు ఏమిటి అని అడగ్గా పిల్లవాడు మొత్తం వివరిస్తారు. ఇంతలో అలా ఆమె, చూడు అంటే నువ్వు షిరిడీ వెళ్ళాలంటే ఆ యొక్క రుద్రాక్ష దొరకాలన్నమాట, నీవు పోగొట్టుకున్న ఆ యొక్క మందిరం దగ్గరలోనే వెతుకుదాం అనగా పిల్లవాడు, కానీ ఎక్కడ పోగొట్టుకున్నాను ఏమిటి అనేది నాకు తెలియడం లేదు నానమ్మ అని అంటాడు. వెంటనే ఆమె, బాధపడవద్దు, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు, వెళ్దాం, పెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాము, తద్వారా దానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి మన చేతి గుప్పెట్లకు వస్తాయి అని చెబుతారు. వెంటనే పిల్లవాడు, సరే నానమ్మ అని అలా వాళ్ళు ఆ యొక్క రుద్రాక్షమాలని వెతకడానికి వెళ్ళాలని సిద్ధపడతారు. ఇంతలో ఆ పిల్లవాడు అలా ఒక్కసారిగా, సాయి దయచేసి నాకు ఆ రుద్రాక్షమాల దొరికి నేను నా కుటుంబానికి దగ్గరయ్యే విధంగా నాకు సహాయం చేయండి అని అలా ప్రార్థిస్తూ అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.